హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాంగ్రీ బర్డ్స్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంక్ వచ్చేసి ఇరిటేటింగ్ ప్రాంక్. మేము ప్రాంక్ షూట్ చేస్తున్నప్పుడు ఒక షాప్ అన్న వచ్చి వాళ్ళ షాప్లో కుర్రోడ్ పైన ప్రాంక్ చేయమని అడిగాడు. చేసాము, రియాక్షన్స్ మంచిగా వచ్చినాయి, నిజంగా బాగా వచ్చింది వీడియో. ఎడిటింగ్ కూడా కొంచెం మార్చాము లాస్ట్ వీడియోస్ కంటే. ఇంకా లేట్ ఎందుకు? చలో అదే ఆడే ఉన్నాడు. ఏమైంది? అవునా, ఏమన్నా అంటుంది అండి? అదిగో ఆడ అంటుంది ఏమో కొద్దిగా. ఏమైంది అన్న? ఏంటండి ఇది? ఏంటండి ఇది? కొద్దిగా అన్న అంటే అది కొద్దిగా అంటుంది. ఏమైంది? అవునన్నా కొంచెమే కన్నా. ఏదో చూసుకో, కేజాం అనుకో, ఫోన్ మాట్లాడుతుంది. ఏదో మాట్లాడుతున్నాడు కుర్రాడు, ఏదో కుర్రాడు మాట్లాడుతున్నాడు. తీసాము కాపాలనా, వేసాం తప్ప. అది నువ్వు లైన్లో ఉండురా, నువ్వు లైన్లో ఉండు. అవునన్నా, ఇది కుర్రాడు మాట్లాడుతున్నాడు. ఏందని అడిగాను. అడిగావు చీదుకున్నావు, పూసుకొని షర్ట్లు ఉన్నాయగా, చీదుకున్నావు పూసుకొని షర్ట్లు ఉన్నాయగా. అవునన్నా, క్యాజువల్ కేసాను తెలియదు. ఏమైందన్నా? మరి అట సీరియస్ అవుతుంది? సీరియస్ అవ్వకూడదు, మనిషిలాగా ఉండాలి అన్న. నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? నేను ఏం మాట్లాడుతున్నావు? తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసుకోవాలి, డబ్లింగ్ చెప్పుకోవాలి. మామూలుగానే ఉండవు, అది కాదు క్యాజువల్ గా. అట్ట ఏజ్ అని అంతే చెయ్యి అనుకోకుండా మాట్లాడు. ఏమైంది బాసు? ఇప్పుడు చీవిడే కంటింది. ఏమన్నా అయింది? అతడు తుట్టా నాకు చీవిడే కంటింది, చీవిడే కంటింది. చీవిడే అయినా నువ్వు వెళ్ళి షర్ట్లు ఇడి చేస్తావు ఇంటికి వెళ్ళి. ఉతుకు త్వరగా నాన్నగు రాసుకోవచ్చుగా మరి. ఉతుకు త్వరగా నాన్నగు రాసుకోవచ్చుగా మరి. అవునన్నా, ఏదో క్యాజువల్ కేసాను. నేనైతే రాసుకుంటా ప్యాంట్కి సొక్కాకి. నువ్వు లైన్లో ఉండు. సరే అన్న, సరే ఏం కాదులే, కొంచెమేలా అండి. కానీ కొద్దిగా నువ్వు మరీ అట్ట సీరియస్ అయితే అట్ట. ఏదో కుర్రోడు మాట్లాడుతున్నాడు అనుకో, ఏదో కుర్రోడు మాట్లాడుతున్నాడు, ఏందో అడుగుతున్నాడు అని క్యాజువల్ కేసానన్నా. తప్ప సాటి యూత్ బాయ్, సాటి యూత్ బాయ్ మీద అర్థం. తప్ప సాటి యూత్ బాయ్, సాటి యూత్ బాయ్ మీద అర్థం. తప్ప ప్రాంక్ వీడియో చేస్తున్నాడు. ఏం వీలో మాక భయ్యా, ఎంత కరపూసా? రెండు వందలా? ప్యాకెట్ ఎంత? 50 రూపాయలు. ఏంది రేట్లు ఎక్కువ చూస్తున్నా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముకోవటం రేట్లు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముకోవటం రేట్లు. అంటే ఇప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు కస్టమర్కి నచ్చిన రేట్లు మీరు ఇవ్వాలి. మీరేంది మీ ఇష్టం వచ్చిన రేట్ అమ్ముతారు? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. కస్టమర్స్ వచ్చినప్పుడు కస్టమర్కి నచ్చిన రేట్లు మీరు ఇవ్వాలి. మీరేంది మీ ఇష్టం వచ్చిన రేట్ అమ్ముతారు? ఇప్పుడు చిప్స్ ఎంత? కాకిలో 98 మొన్నటి దాకా ఎంత? 45 తెలుసా? అవన్నీ మాకెందుకు అన్న? అవన్నీ మాకెందుకు ఇవ్వు మాకు? అడిగిన రేటుకి నువ్వు ఇవ్వాలయ్యా. నువ్వు ఎందుకు పెట్టావు షాప్? సరే చకోడీ కట్టు, కాకిలో కట్టు. 20 రూపాయలు ఇస్తా. ఏంటి న్యూసెన్స్? 20 ఇస్తా బాకీలోకి. ఎందుకు రేటు పెంచావు నువ్వు? మేము అడిగిన రేట్లకి మీరు షాప్ ఎందుకు పెట్టావు నువ్వు షాప్? రే అస్సలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? ఎందుకు పెట్టావు షాప్ నువ్వు?
సేల్స్ అవుతే మరి సేల్స్ అవ్వాలంటే మరి మేము అడిగిన రేట్లకి ఇవ్వాలి నువ్వు. నీ అడిగిన రేట్ ఎందుకు? మరి ఎందుకు పెట్టా? రేట్ పెరిగింది పెట్టాను. రేట్ ఎందుకు పెంచా? ఎందుకు పెంచా రేటు? నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా ముందు. మాకు నచ్చిన రేటు నువ్వు ఇవ్వాలయ్యా. అరవై గ్రాములు ముక్కులో పెట్టుకుంటా ఏంది? అరవై గ్రాములు ముక్కులో పెట్టుకుంటా ఏంది? అరవై గ్రాములు ముక్కులో పెట్టుకుంటావా? నీ ముక్కులో పడతాయి. ఎంత వస్తే అంత కాదు, మా అడిగినంతే ఇవ్వాలి, మరి నచ్చిన రేటుకే ఇవ్వాలి. నువ్వు నా తిర్రా, నువ్వు నా తెలీదు, నాకు ఇయే కావాలి. నువ్వు కట్టు, పావు కిలో కట్టు, 20 రూపాయలు ఇస్తా. ఎందుకు రాదు? ఎంత వస్తాయి 20 రూపాయలకి? ఎంత వస్తాయి? 60 గ్రాములు ముక్కులో పెట్టుకుంటా ఏంది? ప్యాకెట్లు కాదు, రెండే కావాలి నాకు. ప్యాకెట్లు కాదు, రెండే కావాలి నాకు. ఏం తమాషాలు చేస్తున్నావురా? నువ్వురా వెళ్దా, చాలే నాకు. దాన్ని నీ తీసుకొని వెళ్తున్నా, ఇస్తాం మేము. నువ్వు అవి నాకు 5 కిలో 20 రూపాయలకే అప్పుడైతే ఇస్తా. ఏం లేదన్నా, నువ్వు ఈ చిప్స్ ఎంత అంటున్నాడు? 20 రూపాయలకి 60 గ్రాములు ఎంత ముక్కులో పెట్టుకుంటాడా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. 60 గ్రాములు రేట్లు ఎందుకు పెంచాలన్న ఆయన? కాదు కాదు, నేను తీసుకెళ్తా. చేసేది ఏంది నువ్వు? అసలు నువ్వు ఎందుకు రా నన్ను కెలుకుతా? రెండు పప్పులు విడిగా లేదన్నా. ఎందుకు రాదు? కాదు ఇదిగో, సరే ఇది ఒకటి, ఇందుట్లో ఒకటి తీసి. ఎందుకేమో నువ్వు దద్దోజనం కొట్టానంటే బొచ్చ బద్దలు అయిపోద్ది. గ్లాసులు ఎందుకు పెట్టి? నాకు ఒకటే కావాలి. అసలు ఈయనేంది రేట్లు పెంచుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు చెబుతాడు. ఇది ఓనర్ అయితే మీ ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతాను. నువ్వెందుకు నుంచి నా ఓనర్ నుంచోవాలాడా? వస్తాడేంది మేము మీ కుర్రోడు ఇప్పుడు మీ 20 రూపాయలకి ఏమన్నావు? ఏమంటే తెలుగు మాట్లాడన్నా నువ్వు? ఏంది తిడుతున్నావు ఏంది మమ్మల్ని? నువ్వు తెలుగులో మాట్లాడు, తెలుగులో మాట్లాడు. సరే ఇది తీసుకొని వాదనా. రెండు పప్పుండు వరే, నువ్వు ఏడ దొరికేవరా? నీలాంటి వాడే వాడు ఎవడో నవ సమాజాన్ని నిర్మిస్తానంటే ఆ కాంట్రాక్ట్ నాకే ఇప్పించమని గొడవ చేశాడంట. సరే ఇదిగో ఇది ఒకటి, ఇందుట్లో ఒకటి తీసి, ఇందుట్లో ఒకటి తీసి. మీదే నువ్వు తినలే, మాకొద్దు. నేను దాని ఒక్కదానికే డబ్బులు ఇస్తా. అప్పుడు విడివిడిగా పెట్టు, ప్యాకెట్లు పెట్టు. ఇప్పుడు బుంది అడిగితే ప్యాకింగ్ చేసేది సీలే సీట్ల. మరి ఇది కూడా అంతే కావాలి. డబ్బులు ఇస్తాం సరే, 5 రూపాయలకి ఇస్తాడు. ఆడు షూట్ చేస్తున్నాడు కెమెరా. ఏమన్నాడు? అది లోపల పెట్టుకోరు నువ్వు. ఎవరు నువ్వు? రే సాంబార్, నువ్వు ఎదవి డ్రామాలు ఆడద్దు. ఏంటిది, ఏంటి అంటున్నాయి? వచ్చా కళ్ళు తాగా ఇంటికి వెళ్ళిపోయినట్టు ఉండాలి, అంతేగాని ఏంటి గొడవలేండి తెలియకొడుతుంది. ఏంట్రా ఏంటి చెప్పు, చెప్పు.
ఏంటన్నా నేను నిన్న పలకరించాను, నేను చేశాను నిన్ను. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పరా, అరే చెప్పరా. నీ ఎడు నుంచో అనిపించింది, నుంచో ఉన్నావు వచ్చి. అంతేనా, మాట్లాడలేదు ఎందుకు మరి? మాట్లాడకపోతే మేము మాట్లాడదలుచుకోవాలి. మోకరవతం మోకరవతం మరి మాట్లాడవు. ఇప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఏంటి ఏంటి భయ్యా, ప్రాంక్ వీడియో. చూసారు కదా, నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక వీడియో అవుట్పుట్ బయటికి రావాలంటే 3 to 4 days టైం పడుతుంది ఫ్రెండ్స్. చాలా కష్టపడతాము. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ ఇంకా పెరుగుతుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాము. దయచేసి జస్ట్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసేయండి, పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేసేయండి. మై నేమ్ ఈస్ గోపాల్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.